హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఒక హౌస్ వైఫ్ మరి జీవితం కనుక చూసుకుంటే చాలా కష్టం కదండి. అందరూ చెప్తూ ఉంటారు చాలా కష్టమని. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు చేయాలి, వంట పని చేయాలి, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, భర్తని చూసుకోవాలి, వాళ్ళని స్కూల్స్కి పంపించాలి, వాళ్ళ చదువులేంటి, భర్త ఆఫీస్ విషయాలేంటి, అన్నీ చూసుకోవాలి. అలాగే మనం ఇంట్లో కాసేపు కూడా రెస్ట్ తీసుకోవటానికి ఉండదు, 24 గంటలు పని. మరి ఇలాంటి వాళ్ళని మరి బయట ఎవ్వరు లోకం గుర్తించట్లేదు అని చెప్పి మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదండి. అయితే అది సహజమేనండి. మరి హౌస్ వైఫ్స్ని లోకం ఎందుకు గుర్తించదు అంటే ఒక్క విషయం చెప్పమంటారా? ఈరోజు ఈ వీడియో మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నేను అనుకున్నటువంటి విషయాలు, నా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పటానికే నేను ఈ ఛానల్ని పెట్టుకున్నాను. కాబట్టి ఒక హౌస్ వైఫ్ అంటే మరి బయట అందరికీ కూడా చులకనేనా? ఇంట్లో వాళ్ళకు కూడా చులకనేనా? పొద్దున్నుంచి ఇంట్లో ఉన్నావు మమ్మీ, ఏం చేసావు నువ్వు అని అడుగుతారు కదండి పిల్లలు. మార్నింగ్ నుంచి ఇంట్లో ఉన్న ఈ చిన్న పని చేయలేవా అని భర్త సాయంత్రం వచ్చి అడుగుతారు కదండి. మరి అందరికీ చులకనే కదండి. మరి అలా ఎందుకు చులకనైపోతూ ఉన్నాము? అలా చులకన కాకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి అనేటటువంటి విషయాల్ని ఈరోజు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. అయితే నేను కనిపించే బదులుగా మీకు ఇక్కడ చూడండి రకరకాల కలర్ఫుల్ చీరలు, ఎన్నెన్నో చీరలు, ఎన్నెన్నో వెరైటీస్, ఎన్నెన్నో రంగుల్లో చూపిస్తూ ఉన్నాను. వాటిని చక్కగా కళ్ళకి కలర్ఫుల్గా ఉన్నాయి చక్కగా చూస్తూ ఉండండి, నా మాటలు వింటూ ఉండండి. నా మాటలు మీకు మోటివేషనల్గా అనిపిస్తే మీరు తప్పకుండా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి హౌస్ వైఫ్ ఎందుకు చులకనైపోతూ ఉంది అంటే, హౌస్ వైఫ్కి రోజంతా పనిచేసినప్పటికీ మరి నేను అనుకోవడం, చాలామంది హౌస్ వైఫ్ చాలా గొప్ప అని చెప్తూ ఉంటారు, కానీ నేను అనుకోవటం ఏంటి అంటే ఒక జాబ్ చేసేటటువంటి స్త్రీ అనేది ఇటు హౌస్ వైఫ్ పని చేయాలి అంటే, హౌస్ వైఫ్ ఏదైతే పని చేస్తుందో ఆ పని చేయటంతో పాటు అలాగే బయట ఒక ఆఫీస్ని చక్కదిద్దటమో, లేకపోతే ఒక ఆఫీస్లో ఒక పని చేయటమో, లేకపోతే ఒక టీచర్గా పనిచేయటమో, లాయర్గా పనిచేయటమో, డాక్టర్గా పనిచేయటమో, అది చేస్తూనే తన భర్తని తన పిల్లల్ని చూసుకోవటం అనేది హౌస్ వైఫ్ కంటే కూడా చాలా గొప్ప విషయమని నేను చెప్తానండి. అయితే అది మీరు ఏకీభవిస్తారో నాకు తెలియదు, కానీ నా అభిప్రాయం అయితే అదండి. అయితే హౌస్ వైఫ్ చులకన అయిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు ఇప్పుడు భర్త చాలామంది బయటికి వెళ్ళి పని చేయటానికి ఇష్టపడరు. ఎందుకు అంటే భర్త ఒప్పుకోరని చెప్పి, అలాగే పిల్లలు స్కూల్స్కి పంపించాలి, వాళ్ళకి దూరం అయిపోవటం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని దగ్గరగా ఉండి చూసుకోవాలి, వాళ్ళని వదిలి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి, కొంతమంది భర్తలు బయటికి పంపించరు కాబట్టి, కొంతమందికి పనే సరిపోతుంది కాబట్టి బయటికి వెళ్ళి పని చేయటానికి ఇష్టపడరు. కానీ మనం ఏదో ఒక పని చేస్తే కనెక్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇస్తే మనకి మన వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే మనము మనకి వాల్యూ కోసం అని కాదు, కానీ మనం ఫైనాన్షియల్గా మన హస్బెండ్కి ఒక సపోర్ట్ ఇవ్వగలుగుతాము, మన పిల్లల లైఫ్ స్టైల్ని మార్చగలుగుతాము, అవునా అండి? కదా. అయితే ఈ స్త్రీ బయటికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేకుండానే ఈ రోజుల్లో మనము ఇంట్లో ఉండి చేసేటటువంటి వ్యాపారాలు చాలా ఉన్నాయండి. ఈరోజు నేను ఈ వీడియో చూపిస్తూ నేను ఇలా చేయటానికి కారణం ఏంటి అంటే, నేను రీసెంట్గా మా ఫ్రెండ్ వచ్చేసి చీరలు షాపింగ్ తీసుకెళ్దాము అని నన్ను తీసుకువెళ్ళిందండి, తనకి తోడుగా అనమాట. అయితే ఇక్కడ చూసారా అసలు ఎన్ని చీరలు, ఎన్ని చీరలు. అసలు అయితే మేము వెళ్ళింది చీరల షాప్ కాదండి, నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది చీరల షాప్కి కాదు, ఒక ఇల్లు. ఆ ఇంటి నిండా చీరలు, ఆ ఇంటి నిండా పనివాళ్ళు, ఆ ఇంటి నిండా చీరలకి డై చేసేవాళ్ళు డై చేస్తూ ఉన్నారు, బ్లౌజెస్ సెట్ చేసేవాళ్ళు బ్లౌజెస్ సెట్ చేస్తూ ఉన్నారు, కలర్ కాంబినేషన్స్తో రకరకాల, ఇప్పుడు నాకంత పేర్లు తెలియవు కానీ బాందిని ప్రింట్ అని, ఆ ప్రింట్ అని, ఈ ప్రింట్ అని వేసేవాళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇదంతా నడుపుతుంది ఒక మహిళ, అది కూడా ఇంట్లో ఉంటూనే, అది కూడా బయట బోర్డు లేకుండానే
తను కొన్ని లక్షల టర్న్ ఓవర్, అంటే లక్ష లక్షన్నర వరకు కూడా నేను నెలకి అమ్ముతానండి అని చెప్పింది. నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఇది ఒక ఇల్లు, తను తన భర్తను చక్కదిద్దుకుంటూ, తన పిల్లల్ని చక్కదిద్దుకుంటూ, చదివించుకుంటూ ఇంత పెద్ద వ్యాపారం తను కేవలం ఇంట్లో ఉంటూనే చేస్తుంది. ఇదంతా కూడా మన సబ్స్క్రైబర్స్కి ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి నేను ఇది చూపిస్తూ నేను చెప్పేటటువంటి మాటలండి. అయితే చీరల వ్యాపారం పెట్టాలి అంటే చాలామందికి ఇష్టం, ఎందుకంటే ఆడవాళ్ళకి చీరలంటే ఇష్టం కాబట్టి. చీరలంటే ఇష్టం ఉన్నవాళ్ళు, మంచి కలర్ కాంబినేషన్స్ తెలిసిన వాళ్ళు, మరి ఎక్కడ సరుకు వెళ్ళి తెచ్చుకోగలిగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు చీరల వ్యాపారం ఇంట్లోనే పెట్టుకొని చూసారా, ఇదిగోండి ఇలా లక్షల్లో బిజినెస్ అయితే చేస్తూ ఉన్నారండి. ఈవిడ దగ్గర వచ్చేసి ఇంట్లో చీరల బిజినెస్ పెట్టుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మోస్ట్లీ చాలామంది ఈవిడ దగ్గర కొనుక్కొని వెళ్ళి వాళ్ళు బిజినెస్ చేసుకుంటారంటండి. అయితే మనం ఇలా చీరల వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు. పోనీ మనకి చీరలు ఇష్టం లేదు, ఇంకేదో మనకి ఒక టాలెంట్ ఉంది, గార్డెనింగ్ టాలెంట్ ఉంది, లేదు అంటే బాగా వంటలు చేయగలం, పచ్చళ్ళు కారాలు లేకపోతే పిండిలు వడియాలు అప్పడాలు ఇలాంటివి తయారు చేసి మనం చక్కటి బిజినెస్ అమ్ముకోవచ్చు. అలాగే లేదు అంటే ఈ మధ్య గార్డెనింగ్ అంటే రకరకాల మొక్కలు పెంచి ఆర్గానిక్ కూరగాయలు పెంచుకొని పూల మొక్కలు పెంచుకొని వాటిని అమ్ముతూ మంచిగా బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొద్దిగా చదువుకుంటే ట్యూషన్ సెంటర్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ట్యూషన్ సెంటర్ ఎలా స్టార్ట్ చేయాలి అనేటటువంటి విషయం మీద నేను చాలా వీడియోస్ చేసినప్పటికీ ఇంకా సబ్స్క్రైబర్స్ అడుగుతూనే ఉన్నారు. దాని గురించి నాకు వీలైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా పార్లల్ ఒక్క 6 నెలలు కోర్స్ నేర్చుకొని ఈ మధ్య పార్లల్కు ఉన్నటువంటి క్రేజ్ ఏ బిజినెస్కి లేదనుకుంటానండి. ఇంట్లోనే ఒక చిన్న రూమ్లో పార్లల్ లాగా పెట్టుకొని, లేదు అంటే హోమ్ సర్వీసెస్ చేస్తూ చక్కగా పార్లల్ బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని బ్యూటీషియన్గా పనిచేస్తూ ఎంతో డబ్బులు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగే బేబీ కేర్ సెంటర్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కర్రీ పాయింట్స్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేను చెప్పాను కదా ఆవకాయి లేదు అంటే ఏదో రకరకాల పచ్చళ్ళు పట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. దోశ పిండి, ఇడ్లీ పిండి లేకపోతే గారెపిండి ఇలాగా పిండికి సంబంధించినటువంటి రెడీమేడ్ పిండిలు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేదు అంటే కొంతమంది లంచ్ బాక్సెస్, అంటే ఈ మధ్య చాలా ఫ్యామిలీస్ బిజీ అయిపోయినప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ అందించటము, నెలకి ఇంత తీసుకోవటం అనేటటువంటి దానిలో కూడా అటువంటి బిజినెస్ కూడా లేడీస్ చేసి చాలా సెట్ అవుతున్నారండి. అంటే నేను చెప్పేది ఏంటి అంటే మనము ఇంటిని వదలాల్సిన పని లేదు, హస్బెండ్కి పిల్లలకి ఎటువంటి మనము దూరం అవుతాము, లేదు అంటే వాళ్ళకి ఏదో సరిగ్గా చూడము అన్నటువంటిది ఏం లేదు. వాళ్ళని చూసుకుంటూనే మనకు మిగిలినటువంటి టైంలో మనం ఆలోచించి మనకి ఏ దేనిలో టాలెంట్ ఉందో దాన్ని బట్టి ఆ వ్యాపారం చేసుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఇంట్లోనే మన బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చండి. అలా చేసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మీలో ఏం టాలెంట్ ఉంది దాన్ని బట్టి మీరు ఏ బిజినెస్ చేయొచ్చు. నేను అన్నట్టు మర్చిపోయానండి, నా సబ్స్క్రైబర్ ఒకరు కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అదేంటి అంటే బ్యాంగిల్స్, థ్రెడ్ బ్యాంగిల్స్ తనే తయారు చేసి మనకి చీరకి తగ్గట్టుగా బ్యాంగిల్స్ తయారు చేసి అమ్ముతూ ఉన్నారన్నమాట. వాళ్ళ బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నానండి. అయితే మీలో ఏ టాలెంట్ ఉందో దాన్ని బట్టి ఊరికే కూర్చోకుండా, లేదు అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటా టైం వేస్ట్ చేయకుండా మీరు ఏదో ఒక బిజినెస్ని, ఏదో ఒక పనిని ఇంట్లో స్టార్ట్ చేసి చక్కగా డబ్బులు ఎర్న్ చేస్తే మీరు తప్పకుండా ముందు మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి మీలో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ హస్బెండ్కి మీరు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. మీ పిల్లలకి మీరు ఏదైనా ఫీజులు అవసరమైనా, ఏదైనా బర్త్డేలు వచ్చినా, లేదు అంటే ఏదైనా అత్యవసరాలు వచ్చినా గబక్కమని మీరు డబ్బులు తీసి ఇవ్వగలిగేటటువంటి స్టేజ్కి మీరు వస్తారు. కాబట్టి మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసి ఒక ఏదో ఒక్కటి పని అంటూ మొదలు పెట్టండి. దాని ద్వారా డబ్బు సంపాదించండి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండండి, ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండండి వేరే వాళ్ళకి. అదండి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటూ ఉన్నాను. నా ఛానల్లో నేను ఎక్కువగా చెప్పేది ఏంటి అంటే మనీ సేవింగ్ ఐడియాస్, మనీ సేవింగ్ టిప్స్.
మనకున్నటువంటి డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి వీడియోస్ మీకు కావాలంటే చూడండి, బోలెడున్నాయి. అయితే వాళ్ళందరూ అడిగేది ఏంటి అంటే, అక్క నువ్వు డబ్బు సేవ్ చేసుకోమంటున్నావు, సరే ఆ డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అనేటటువంటి విషయం అయితే చాలామంది క్వశ్చన్ అండి. మరి వాటికి సమాధానంగా ఇలాంటి వీడియోస్ కూడా నేను చేస్తూ ఉన్నానన్నమాట. అయితే ఈ వీడియో తప్పకుండా మీకు ఇన్స్పిరేషన్గా అనిపించిందని నేను అనుకుంటూ ఉన్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి. నేనైతే ఈ రీసెంట్గా వెళ్ళినటువంటి ఆవిడ ఫోన్ నెంబర్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, మీకు అవసరమో లేదో అని నేను పెట్టట్లేదు. తను ఇంట్లో బిజినెస్ చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా చాలామందికి చీరలు ఇస్తారంటండి, వాళ్ళు ఈవిడ దగ్గర కొనుక్కొని బిజినెస్ చేస్తూ ఉంటారంట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.